జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి అబద్ధాలని అవాస్తవాల్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు చెప్పటం కానీ ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది దానికి మన కడపలో భారతీరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి గాండించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం రెడ్డిని అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది ఎన్నింటి మీద సొంత చెల్లెలు షర్మిలా మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పినన్ని అబద్ధాలని తేలిపోయింది కదా లేదంటే నీవు నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ రోజు మేము చెప్పిన తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పినాయి నిన్ను లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి ఎందుకంటే నీ మీద దాదాపు పన్నెండు కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ పదహారు కేసులు పెట్టి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి వంద సార్లు బెయిల్కి వెళ్ళావు సుప్రీం వెళ్ళావు తెలంగాణలో హైకోర్టుకు వెళ్ళావు సిబిఐ కోర్టుకు వెళ్ళావు ఎక్కడా నీకు బెయిల్ రాలినప్పుడు నీ భార్య భారతిరెడ్డిని నీ అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు ఏ సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవమా కాదా నీ చెల్లి బయటపెట్టిన నిజాలకి తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి ఇవాళ నువ్వేం చెప్తావు తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైం పాస్ చేయటం కాదు నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లైట్ డిటెక్టర్ పరీక్షకి రా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటీర్గా ఆయనే వచ్చి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తను ఇచ్చిన విడవుట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి ఏడెనిమిది కోట్లు ఇచ్చాడు దాంట్లో నలభై లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ టూలో ఉన్న ఇల్లు తాకట పెట్టి నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు మరి వాళ్ళ నాలుగు లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చినాయి నాలుగు లక్షల కోట్లు ఏ వ్యాపారంలో వచ్చినాయి నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నటువంటి ఆరు సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు పదహారు సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కుని నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు నలభై మూడు వేల కో కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు మార్కెట్ వాల్యూ లక్ష కోట్ల ఆ రోజు లక్ష కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండిడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి నలభై లక్షల కోట్ నలభై లక్షల రూపాయలు నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని నలభై లక్షల రూపాయలు నీకు ఉందని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఆస్తి విలువ రెండు రెండు వేల నాలుగులో మరి వాళ్ళ నాలుగు లక్షల కోట్ల సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఏ వ్యాపారం చేసి సాధించావు ఏ వ్యాపారం సంపాదించావు మొత్తం అవినీతి డబ్బు కాదా అంతులేని అవినీతి అవినీతి అనాకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి అనాకుండా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచేశాడు తను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినాక దోచేశాడు మళ్ళీ నేను పెత్తందారును కాదు అంటాడు నాలుగు లక్షల కోట్లు సంపద ఉన్న పెత్తందారు జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల కోట్లు ఆస్తున్నటువంటి ఇతను పెత్తందారా కాదా ప్రజలు ఆలోచన చేయాలి ఎవరు పెత్తందారు పేదవాడికి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క రూపాయి ఒక లక్ష రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో పేదవాడు సంపాదించుకోలేదు సామాన్యుడు సంపాదించుకోలేదు ఈ రాష్ట్రంలో ఉన్న పోగొట్టుకుని అప్పుల్లో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా ప్రజలు ఉన్నారు సామాన్యులు జగన్మోహన్ రెడ్డి మాత్రం నాలుగు లక్షల కోట్లు సంపాదించి ఈ దేశంలోని అతిపెద్ద పెత్తందారు జన జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవా కాదా చెప్పాలి నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నా మీద కుట్రతో సోనియా గాంధీకి నా మీద కేసులు పెట్టిందన్నావు కేంద్ర ప్రభుత్వం కేసులు పెట్టించిందన్నావు దాంట్లో చంద్రబాబు సకారం ఉందన్నావు ఇవాళ నీ సొంత చెల్లెలు నీ సొంత ఊర్లో కడపలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట మాట్లాడిందంటే ఏది వాస్తవం అమ్మను మోసం చేసావు పార్టీ నుంచి తరిమేశావు పార్టీ పదవి లేకుండా చేసావు చెల్లిని మోసం చేసావు నీకోసం పాదయాత్ర చేసిన చెల్లిని చెల్లి వాళ్ళ నీ మోసాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ ఆమె పిసిసి అధ్యక్షురాలు అయింది అయితే లేపేసిన వాళ్ళకి బాబాయ్ లేపేసిన వాళ్ళకి వివేకానందరెడ్డిని చెప్పేసిన వాళ్ళకి నువ్వు అండగా ఉన్నావు ఏంటి అరాచకం భారతీరెడ్డి ఎందుకు మాట్లాడదు భారతీరెడ్డి ఇంత పెద్ద అంశం తన ఆడపడుచైన షర్మిల వాస్తవాలు బయట పెడితే నిజం చెప్పాలిగా ఎందుకు వెళ్ళారండి మీరు సోనియా గాంధీ దగ్గరికి ఏ రహస్యాలు మాట్లాడతానికి వెళ్ళారు భారతీ రెడ్డి అనిల్ కుమార్ చెప్పండి పోనీ అదన్నా చెప్పండి మేము ఈ రహస్యాలు మా ఆడతానికి వెళ్ళాం ఈ రహస్యాలు మాడతానికి ఆమె కాళ్ళు పట్టుకున్నాం దీనికోసం ఈ పని వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాం అని చెప్పండి పోనీ ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి అనిల్ కుమారు బెయిల్ కోసం నా భర్తకు బెయిల్ ఇప్పించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీ లోతైనటువంటి లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు ఇది వాస్తవం అని సొంత చెల్లెలే చెప్పినాక ఇంకా నువ్వేం మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా